ఫైనల్ గా ఏమంటానంటే, నువ్వు రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న కొద్దీ రౌడీజాన్ని తగ్గించాల్సింది, కానీ నువ్వు సమాంతరంగా మెయింటైన్ చేస్తూ ఇన్నేళ్ల తర్వాత నా తప్పులు పార్టీకి ఇప్పుడు కనిపించాయా సార్? ఒకటి వల్ల పార్టీకి లాభం కలుగుతుంది అనుకుంటే పార్టీ కళ్ళు మూసుకుంటుంది, ఒకటి వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది అనుకుంటే వెంటనే కళ్ళు తెరుస్తుంది. ఏంటో ఇప్పుడు నా వల్ల కొత్తగా వాటిల్లుతున్న నష్టం? మందాకి నేను అమ్మాయిని కిడ్నాప్ చేయించావా? అది నా పర్సనల్ ఇష్యూ సార్. అవును పర్సనలే. నీ కొడుకును విడిపించుకోవడం కోసం ఏసీపీ కార్తీక్ మీద ప్రెజర్ తేవాలనుకున్నావు, అందుకనే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశావు. తండ్రిగా ఎమోషనల్ అర్జెన్సీ ఫీల్ అయిపోయావు, కానీ ఒక రాజకీయ నాయకుడిగా ఆలోచించలేకపోయావు. కొద్ది రోజులు ఓపిక పట్టాల్సింది. జనం నీ కొడుకు కేసు గురించి మర్చిపోయేవారు. ఎలక్షన్స్ అయిపోయి మనం అధికారంలోకి రాగానే క్షమాభిక్ష పెట్టి మీ వాడిని బయటికి తీసుకొచ్చేవాళ్ళం. చరిత్ర చూడయ్యా, ఒకటి రెండు కేసులు ఇలాంటివే. దాన్నే మనము రిపీట్ చేయాలి. అంత ఓపిక నాకు లేదు సార్. వాడిని విడిపించాలని ఇంట్లో నాకు ప్రెషర్ ఉంది. తెలుసు, మీ మామయ్య గారి గురించి కూడా తెలుసు, కానీ నువ్వు అనవసరంగా ఒక సిన్సియర్ ఏసీపీతో పెట్టుకున్నావు. పెట్టుకుంటే పెట్టుకున్నావు, తగినంత జాగ్రత్త తీసుకున్నావంటే అదీ లేదు. ఆ ఏసీపీ ఇంటికే వెళ్ళి, నీ మందాకి నేను కిడ్నాప్ చేశాను, నా కొడుకును విడిపించకపోతే నీ మందాకిని చెయ్యి కాలు తర్వాత ప్రాణము తీసేసి పార్సెల్లో పంపిస్తాము అని వీర వాగుడు వాగేసి వచ్చాం. ఆ ఏసీపీ తెలివిగా నీ మాటలు రికార్డ్ చేసి నాకు వినిపించాడు. అదంతా కోర్టులో నిలబడదు సార్. కోర్టు దాకా ఎందుకయ్యా? నువ్వు చేసిన పని జనాల్లోకి వెళ్తే చాలు, పార్టీ అన్పాపులర్ అయిపోతుంది. దగ్గరలోనే ఎలక్షన్స్ ఉన్నాయి, దీన్ని అవకాశంగా తీసుకొని అపోజిషన్ బలపడుతుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని వదిలేయమంటారా సార్? ఆ అమ్మాయిని నువ్వు వదిలేసినా ఆ ఏసీపీ కార్తీక్ మాత్రం నిన్ను వదలడు. అతని దగ్గర నీ వాయిస్ రికార్డుంది, నీ మీద కసికొద్దీ దాన్ని అపోజిషన్కో మీడియాకో అందిస్తాడు. అప్పుడు నీ పరువుతో పాటు పార్టీ పరువు కూడా పోతుంది. కాబట్టి పార్టీకి పదవికి నువ్వే రిజైన్ చేసి కంగారు పడకయ్యా. తనిచ్చిన కంప్లైంట్కి సిన్సియర్గా రెస్పాండ్ అయి నీ చేత రాజీనామా చేయించానని ఆ ఏసీపీ సాటిస్ఫై అవుతాడు, కనుక పార్టీ నష్టపోదు. నీలాంటి వాడిని వదులుకోవడానికి పార్టీ కూడా సుముఖంగాను. నీకు రావలసిన వాటాలన్నీ ఇంటికి పంపిస్తాను, ఎలక్షన్ లాస్ట్ మినిట్లో నీకు సీటు కన్ఫర్మ్ చేస్తాను. ఈలోపు రౌడీగా ఆ ఏసీపీతో ఉన్న గొడవలన్నీ సెటిల్మెంట్ చేసుకో. ఇంతకు మించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఇదిగో రాజీనామా పేపర్స్. వస్తాను సార్.
హలో నమస్తే ఏసీపీ సార్. దండపాణి, మీరు మా అధ్యక్షుడికిచ్చిన కంప్లైంట్ వర్కౌట్ అయింది. నన్ను డిస్మిస్ చేయబోయారు. ఎలావోలా కాళ్లా వెళ్లాబడి పరువు పోకుండా నేనే రిజైన్ చేసి బయటకొచ్చేశాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నేను పదవి పోయిన రాజకీయ నాయకుడిని అనుకోవడం లేదు, రోడ్డు మీద తిరుగుతున్న రౌడీని అనుకుంటున్నాను. నా పాత జీవితంలోకి మీరే తీసుకొచ్చేశారు. అందుకు బహుమతిగా నేను మీ మందాకిని మీకు శవంగా ఇవ్వబోతున్నాను. మందాకిని శవం కోసం ఎదురు చూస్తూ ఉండు. ఉంటా ఏసీపీ సార్. ఏమైంది సార్? ఆ దండపాణి బెదిరిస్తున్నాడు. పదవి పోయింది కదా, చాలా టెన్షన్ పడుతున్నాడు. మేడంని ఏమైనా చేస్తాడేమో సార్. వాడి కొడుకు బయటకొచ్చేంత వరకు వాడేమీ చేయలేడు. స్వామి, కష్టంలో ఉన్నప్పుడే మనిషికి దేవుడు గుర్తొస్తాడంటే ఏమో అనుకున్నాను. కానీ ఇప్పుడు తెలిసొచ్చింది స్వామి, మా ప్రౌళికమ్మ చచ్చిపోతుందంటే నమ్మలేకపోతున్నాను. బ్రతికించు స్వామి, లేదంటే నా నొంటరిదాన్ని అయిపోతాను. నీ సిత్తం ఆవిడ తీసుకెళ్ళిపోవటమే అయితే అప్పటికల్లా నన్ను పెద్ద యాక్టర్నైనా చేయి స్వామి. స్వామి, ఆవిడంటే నాకిష్టం. ఆవిడని బతికించడానికే స్వామి నీకు 1000 కొబ్బరికాయలు కొట్టుకుంటానన్నాను. చెప్పచేయకుండా ఎక్కడికెళ్ళిపోయావమ్మా? నా జబ్బు నిజమో తగ్గుతుందో లేదో తెలుసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళి కవిత గారితో మాట్లాడొస్తున్నాను. ఏమన్నారు? నీకు జబ్బుందని తెలుసు కదా, మళ్ళా నన్ను అడుగుతావేంటని ఆవిడ ఆశ్చర్యపోయారు. తగ్గుతుందేమోనని అడగడానికి వచ్చానన్నాను. ఛాన్స్ లేదన్నారు. నా డెత్ కన్ఫర్మ్ అయిపోయింది రంగమ్మా. ఏం పాపం చేశావని నీకింత పెద్ద శిక్షమ్మా? ఏం పుణ్యం చేశానని ఈ శిక్ష పడకూడదు. రాజలక్ష్మి ఆంటీ ఫోన్. హలో ఆంటీ, చెప్పండి. ఏంటి చెప్పేది? విక్రమ్తో పెళ్లికి నందిని ఒప్పుకున్నా కూడా ఏంటి లేటు? మేమిక్కడుండగానే పెళ్లి తంత అయిపోతే పద్మ, మా మావయ్య ఇలాంటి ఆటంకాలు ఉండవని చెప్పాను కదా. ఇంకా ఆలస్యం చేస్తున్నారేంటి? మీకు మనవన్నో మనవరాలనో కనిస్తానంటీ. నందిని మీకు కోడలుగా ఉంటుంది. నేను ఈ భూమి మీద ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంటాను. ఏ పిచ్చిదానా, ఏంటా మాటలు? డ్రామా ఆడి ఆడి నిజంగానే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నావు. లేదంటీ, నేను నిజంగానే చనిపోతున్నాను. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ కవిత దగ్గర కన్ఫర్మ్ చేసుకొచ్చావా?
మీకు మీకెలా తెలుసు? తెలుసు. నిజంగానే నువ్వు చేస్తున్నావో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి వాళ్ళు బయలుదేరారు. ఏ మాట చెప్పి నిన్ను హాస్పిటల్కి తీసుకెళ్లాలా అని ఆలోచిస్తుండగా మన ఇద్దరి అదృష్టం బాగుండి సరిగ్గా అదే టైంకి నేను నందినికి ఫోన్ చేశా. నందిని ఏం దాచకుండా చెప్పింది, మచ్చల పిచ్చయ్య దగ్గరకు తీసుకెళ్తున్నావని చెప్పి కవిత దగ్గరకు తీసుకెళ్లమని నేనే ఐడియా ఇచ్చాను. ఆ విధంగా మనం బతికిపోయామన్నమాట. మై గాడ్, థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చచ్చి బ్రతికినట్టుంది. మరి నాకు కూడా డాక్టర్ కవిత ఎందుకు అబద్ధం చెప్పింది? నేను చెప్పేంత వరకు అది అబద్ధమని ఎవరికీ చెప్పొద్దని డాక్టర్కి చెప్పాను, అందుకే చెప్పలేదన్నమాట. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. చచ్చిపోయిన నన్ను మీరే బ్రతికించినట్టు చాలా ఆనందంగా ఉంది. ఆనందపడతావని కాదు, జాగ్రత్త పడమని హెచ్చరించడానికి ఈ ఫోన్ చేశాను. మళ్ళీ నీ మీద అనుమానం వచ్చి ఇంకో టెస్ట్ చేయించాలని మా నందిని అనుకోకముందే నీ పెళ్లి అయిపోవాలి. మ్యాటర్ని స్పీడప్ చేయి. సరే ఆంటీ, బాయ్. బాయ్ ఆంటీ. రంగమ్మా. ఏంటమ్మా? నాకు చెప్పలేదే, డాక్టర్ కవితని రాజలక్ష్మి ఆంటీ మేనేజ్ చేసిందంట. నిజమా? అయ్యో, అదేంటే నాకు జబ్బు లేదని తెలిసి బాధపడతావేంటి? అది కాదమ్మా, మీ జబ్బు తగ్గిపోతే 1000 కొబ్బరికాయలు కొడతానని మొక్కుకున్నాను. ఇప్పుడు కొట్టాలా వద్దా? ఓసే రంగమ్మ, నీ ఎంకమ్మ, దేవుడితో ఆటలద్దు. కావాలంటే డబ్బులు నేను ఇస్తాను, కొట్టేసే. నాకు ఏ జబ్బు లేదని ఆనందించవే. అవును కదూ, మర్చిపోయాను మా ప్రవళికమ్మకి ఏ జబ్బు లేదో. హలో ప్రవళిక, ఒకసారి నా క్యాబిన్లోకి రా. ఓకే సార్. ఓ మై డార్లింగ్, నన్ను చూడకుండా ఉండలేకపోతున్నారు. ఒకవైపు నేను, ఇంకోవైపు నందిని. మేమిద్దరమే కాకుండా తన బిడ్డను మోస్తున్న సుధా, ఎవరో ఉన్నారన్న భ్రమ. పాపం, నా కాబోయే మొగుణ్ణి తలుచుకుంటే జాలిస్తుంది. ఎస్ సార్, చెప్పండి. కూర్చో. కాస్త పర్సనల్గా మాట్లాడాలని పిలిచాను. నువ్వు వద్దన్నావని నందిని అడగలేదు, కానీ తనని చూస్తుంటే కోపం ఆగదు. ఎలాగోలా కంట్రోల్ చేసుకున్నాను. నీకు ఇలా కోపం రావాలనే కదా నందిని అడగద్దని చెప్పింది. నా మాట మీద గౌరవం ఉంచి అడగనందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా మీతో పర్సనల్గా మాట్లాడాలని అనుకున్నాను, కానీ ఆఫీస్ కదా అని ఆలోచించి ఆగాను. చెప్పు ప్రవళిక, ఎనీథింగ్ ఇంపార్టెంట్? మీకు సంబంధించిన వరకు వెరీ ఇంపార్టెంట్. సుధను నేను గుడి దగ్గర చూశాను. తను మీకు ఎదురయ్యేలా చేయమని, తన గురించి నేను మీకు జాగ్రత్తగా చెప్పేలా చూడమని, 101 ప్రదక్షిణలు తిరిగి దేవుడికి మొక్కుకుందామని గుడికి వెళ్ళాను. అక్కడ కనిపించింది సుధా. ప్రదక్షిణల మాటే మర్చిపోయి గబగబా గుళ్ళోకి పరిగెత్తాను. అప్పుడు సుధా ఏం చేస్తుందో తెలుసా సార్? నా భర్త క్షేమంగా ఉండాలి, బిజినెస్లో మరింత ఎదగాలి, తనకు ఎంతో ఇష్టం గనుక నాకు ఆడపిల్లే పుట్టాలని పంతులు గారితో చెప్పి ఆ ఏడుకొండల స్వామికి అర్చన చేస్తుందండి.
చాలా చిత్రంగా ఉంది కదా సార్. మీరు తాళి కట్టలేదు, అగ్నిసాక్షిగా పెళ్లాడలేదు, ఆయన అమ్మాయి మిమ్మల్ని భర్తగానే ఫీల్ అవుతుంది సార్. మీకు నిజంగానే ఆడపిల్లలంటే ఇష్టమా సార్? అవును, కానీ తనకెలా తెలిసింది అర్థం కావడం లేదు. ప్రేమిస్తుంది కదా సార్, నిజంగానే ప్రేమించేవాళ్ళు అన్నీ తెలుసుకుంటారు. ఆ అమ్మాయి ప్రేమ నిజం అనిపిస్తుంది సార్. ఏమనుకోనంటే ఓ మాట చెప్పనా సార్? మీ ఫ్రెండ్ని అన్న చను కొద్ది చెప్తున్నాను, మీరు సీరియస్ అవ్వకూడదు. ఏంటో చెప్పు. సుధాగారి ప్లేస్లో నందిని గారు, నందిని గారి ప్లేస్లో సుధాగారు ఉండుంటే, మీరు సుధాగారినే పెళ్లి చేసుకుని ఉంటే, మీకోసం మీ ప్రేమ కోసం పెళ్లి కాని నందిని గారు మీ బిడ్డను తన కడుపులో మోసుండేదా? కాదేమోనని నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే సుధ మిమ్మల్ని అంతగా ప్రేమిస్తుంది. పెళ్లికాని అమ్మాయి తన కడుపులో బిడ్డను మోయడం అంటే మామూలు విషయమా సార్? ఎంతో ప్రేముంటే కానీ అలా చేయలేరు. సారీ సార్, మీకు కోపం వస్తున్నట్టుంది. అదేం లేదు. మరీ బాధ పెడుతున్నానా? లేదు. కోపము రావడం లేదు, బాధ కలగట్లేదంటే ఇక నీకు రావాల్సింది ప్రేమే డార్లింగ్. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది ప్రవళిక? ఏం సార్, తన్ని చూడాలని ఆశగా ఉందా? నాలాగే ఉంటుందని చెప్పాను కదా సార్. ఆశంటే ఆశ కాదు. ఇంతకుముందు తండ్రిగా నా బిడ్డను మోస్తున్న తల్లి ఎలా ఉంటుందో చూడాలని ఆశగా ఉండేది. కానీ పెళ్లి కాని అమ్మాయిని తెలిసాక నా ఫీలింగ్స్ ఏంటో నాకే అర్థం కావడం లేదు ప్రవళిక. యూఆర్ ఇన్ కన్ఫ్యూజన్ స్టేటస్ సార్. సుధ మీద మీకు సానుభూతి అయినా అయ్యుండొచ్చు, లేదా ప్రేమైనా అయ్యుండొచ్చు. హర్ట్ కావద్దు సార్, జస్ట్ నా ఒపీనియన్ చెప్పాను అంతే. తన ఫోటోస్ తీశాను చూడండి. ఇది నీ ఫోటోనే ప్రవళిక. సారీ సార్, నెక్స్ట్ ఉంటుంది చూడండి. లేదు ప్రవళిక, అన్ని నీ ఫోటోలే ఉన్నాయి. నిజమా సార్? ఒక్క నిమిషం. ఉండాలి సార్, ఎలా మిస్ అయిందో అర్థం కావట్లేదు. పోనీ, అడ్రస్ కనుక్కున్నావా? లేదు సార్, మిమ్మల్ని ఎక్కడో చూశాను అంటూ మాట కలిపాను. నిజంగానే మీతో పెళ్ళైపోయిన దానిలాగే ఏం మాట్లాడుతుంది సార్? మీరంటే ఎంత ఇష్టమో చెప్పింది. అడ్రస్ అడిగితే అనుమానం వస్తుందని ఫాలో అవుదాం అనుకున్నాను. అంతలోనే నాకు నా ప్రదక్షిణలు మొక్కు గుర్తుకొచ్చి ఆగిపోయాను. అయినా మీరేం వరి కానవసరం లేదు సార్. తన ప్రేమను చూస్తుంటే తానే ఏదో రోజు మీ ఎదురుగా వచ్చి నిలబడుతుందనిపిస్తుంది. నా అంచనా నిజమే అయితే త్వరలోనే మీకు ఫోన్ కూడా రావచ్చు. మన కంపెనీ వర్క్ చాలా ఉంది సార్, నేను వెళ్తాను.
మరీ అంత సుఖంగా నిద్రపోతేలారా? నాకు నచ్చదురా.